శ్రీ గురుభ్యో నమః. చాలా మంది ఉపాధ్యాయులుగా ఉంటూ ఉంటారు, ఉన్నారు అంటే గురుబలం ఉంటేనే కానీ అప్పుడు ఇక్కడ రాహు గురించి మాట్లాడుతూ మధ్యలో గురువు గురించి ఎందుకు మాట్లాడుతూ అంటే, రాహు ట్రాన్సిట్లో వెళ్తున్నప్పుడు ఏంటంటే గురుస్థానం ఉన్న వాడిని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం గురువుతో కలిసినప్పుడు. ఈ చతుర్థ స్థానమే ఉంది, ఆ చతుర్థ స్థానంలో ఒకవేళ రాహుతో పాటు గురుడు కూడా కలిసి ఉన్నానుకోండి, గురుచండాల యోగం అయిపోతుంది. అంటే మహామహాపీఠాధిపతులు కూడా ఒక్కొక్కసారి మనకు ఇబ్బంది పెట్టేటట్టుగా మనకు చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. వీటన్నిటికీ కారణం అంటే ఒక రీసెర్చ్ సెంటర్లో చేసే కొన్ని సంఘటనల వల్ల కూడా జీవితాలు కూడా మారుతుంది కనబడుతూ ఉంటాయి. ఒక డిస్కవరీ చేసిన దాంట్లో కూడా కొన్ని దోషాలు కనబడుతుంది చూస్తుంటాం. ఒక ల్యాబ్లో కెమిస్ట్ ఒక చక్కటి ఫార్ములా తెలుసుకున్న తర్వాత కూడా దానివల్ల నష్టాలు కనబడుతున్నట్టుగా ప్రపంచానికి దోషం కలిపేటట్టుగా కనబడుతుంటాం. వీటన్నిటి కారణం ఏంటంటే ఆ గురువు అన్నవాడు రాహుతో కలిసడం, చండాల యోగం ఉండడం, తీసుకున్న నిర్ణయం మొత్తంగా ఆ దోషంగా కనబడుతున్నమాట. ఈ చతుర్థ రాహు రాజ్యంలో కేతు ఉన్న సమయంలో అటువంటి చతుర్థంలో కానీ గురుడు కానీ ఉంటే రాహుతో కలిసి తీసుకుంటున్న విద్యకు సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా అది మనకు ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ ప్రపంచంలో 99% చదివిన చదువుకు సంబంధం లేని పనులు చేస్తున్నారంటే వీటన్నిటి కారణం ఆ గురు చండాల యోగ యొక్క ప్రభావం. అంటే రాహు గురువుతో కలిస్తే జరిగే చండాల యోగం వలన వాళ్ళు తీసుకున్న చదువు సంస్కారాల వ్యవహారం కానీ ఏదైనా అంటే దానికి వాళ్ళు చేసే పని కానీ సంబంధం లేకుండా అయిపోయే అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానం చదువు గురించి కాబట్టి చదువుకు సంబంధించిన జ్ఞానానికి సంబంధించిన గురుడు కానీ అక్కడ ఉంటే చతుర్థంలో చాలామంది అనుకుంటారు చతుర్థంలో గురుడు ఉన్నాడు కాబట్టి చక్కటి చదువు విద్యా వ్యాసం వస్తుంది. అలా అనుకున్న వాళ్ళకి ఆ చతుర్థంలో రాహు ప్రవేశించినప్పుడు చదువుతున్న చదువులు టాప్ అని కింద పడిపోతుంది కనబడతాడు. ఉదాహరణకి మనవాడు 10th class వరకు 10/10 వచ్చింది రా, ఇంటర్మీడియట్ చూస్తే 99 వచ్చింది రా, ఎంసెట్లోకి ఎగ్జామ్ రాగానే ఫెయిల్ అయిపోయాడు రా. ఇక్కడ 99 అంటే అక్కడ ఫెయిల్ అవ్వడం విద్యకు సంబంధించింది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడు చూడు వాడు 1 mark తేడాలతో పడిపోతాడు గురు చెండాలి యోగం వల్ల. అంటే గురుడు చతుర్థంలో ఉంటే విద్యావంతం అయి ఉంటాడని శాస్త్రం ఒక రకంగా చెప్తుంది. లగ్నాలు చతుర్థంలో గురుడు ఉంటే కేంద్రంలో ఉంటే మంచి చదువు వస్తుంది, సెకండ్ హౌస్ ఉన్న భాగ్యస్థానం ఉన్న గురుడు మంచి విజయవంతుడు అవుతాడు, జ్ఞానవంతుడు అవుతాడు అంటుంటాడు. అయినా సడన్గా ఈ రాహు అక్కడగానే ఎంటర్ అయితే మాత్రం అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు కూడా తప్పని ఎక్కడ ఒక దోషంలాగా కింద పడడానికి అవకాశం ఉంటుంది. సో ఒక వ్యక్తి జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ట్రాన్సిట్లో ఒక్కొక్క గ్రహం ఏ సమయంలో ఎలా తిరుగుతుంది, లాంగ్ టర్మ్ లాంగ్విటీ ఎలా ఉంటుంది, అదేవిధంగా లాంగ్ టర్మ్లో మనకు ప్రాబ్లమ్స్ వస్తాయా, షార్ట్ టర్మ్లో వస్తున్నాయా, ఏ టైంలో వస్తున్నాయి అనేది జాగ్రత్తగా మనతో పాటు స్టడీ చేసుకుంటూ ఎప్పుడైతే ముందుకు జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రయత్నిస్తామో ఈజ్ 100% సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పడానికి అవకాశం. శుభం భయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.